రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంతోషం వ్యక్తం చేశారు. లోక్సభలో చర్చ సందర్భంగా మూడు రాజధానుల ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోనిదేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని విమర్శించారు. టీడీపీ నేతలంతా అమరావతి ప్రాంతంలో ఆక్రమించిన భూముల కోసమే ఉద్యమం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం దేవుడేరుగా. ఆయన పాలన వచ్చింది అని అంటే ప్రజల మీద తీవ్రమైనటువంటి పన్నుల భారం కానీ అనేక రకాల అవినీతికి అక్రమాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్పడటం కానీ ఈ రకమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటని కూడా నెరవేరుస్తుంది. వేళ ఒకసారి నవరత్నాల పథకాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని కనుక గమనిస్తే ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి మాట ఇచ్చామో ఇచ్చిన ప్రతి మాటని కూడా నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు